హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు. నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం సింపుల్ ప్రిపోజిషన్ ఆఫ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆఫ్, ఆఫ్ అంటే యొక్క అని అర్థం. ఆఫ్ను ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తాము అంటే ఇప్పుడు చూద్దాం. వైల్ ఎక్స్ప్రెసింగ్ ద లాస్ ఆఫ్, వైల్ ఎక్స్ప్రెసింగ్ ద లాస్ ఆఫ్ అంటే నష్టాన్ని తెలియజేయనప్పుడు ఆఫ్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, షీ హాజ్ బీన్ డిప్రైవ్డ్. వైల్ ఎక్స్ప్రెసింగ్ ఏ కాజ్, వైల్ ఎక్స్ప్రెసింగ్ ఏ కాజ్ అంటే కారణాన్ని తెలియజేసేటప్పుడు ఆఫ్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, హీ హ్యాజ్ డైడ్ ఆఫ్ క్యాన్సర్. వైల్ సేయింగ్ దట్ ఈజ్, వైల్ సేయింగ్ దట్ ఈజ్ అంటే అది లేదా ఆ అనే అర్థాన్ని చెప్పేటప్పుడు మనం ఆఫ్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ద ఆర్ట్ ఆఫ్ స్పీకింగ్ క్యాన్ బి డెవలప్డ్. ఆఫ్, ఆఫ్ అంటే యొక్క అని అర్థం. ఆఫ్ను ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తాము అంటే ఇప్పుడు చూద్దాం. వైల్ ఎక్స్ప్రెసింగ్ ద లాస్ ఆఫ్, వైల్ ఎక్స్ప్రెసింగ్ ద లాస్ ఆఫ్ అంటే నష్టాన్ని తెలియజేయనప్పుడు ఆఫ్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, షీ హాజ్ బీన్ డిప్రైవ్డ్. వైల్ ఎక్స్ప్రెసింగ్ ఏ కాజ్, వైల్ ఎక్స్ప్రెసింగ్ ఏ కాజ్ అంటే కారణాన్ని తెలియజేసేటప్పుడు ఆఫ్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, హీ హ్యాజ్ డైడ్ ఆఫ్ క్యాన్సర్. వైల్ సేయింగ్ దట్ ఈజ్, వైల్ సేయింగ్ దట్ ఈజ్ అంటే అది లేదా ఆ అనే అర్థాన్ని చెప్పేటప్పుడు మనం ఆఫ్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ద ఆర్ట్ ఆఫ్ స్పీకింగ్ క్యాన్ బి డెవలప్డ్. వైల్ ఎక్స్ప్రెసింగ్ ద బిలాంగింగ్నెస్, వైల్ ఎక్స్ప్రెసింగ్ ద బిలాంగింగ్నెస్ అంటే యొక్క అని చెప్పే సందర్భాలలో మనం ఆఫ్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీచర్స్ అట్ అవర్ ఇన్స్టిట్యూట్. వైల్ రెఫరింగ్ టు ద ఒరిజిన్ ఆఫ్, వైల్ రెఫరింగ్ టు ద ఒరిజిన్ ఆఫ్ అంటే ఒక జాతికి లేదా ప్రదేశానికి చెందిన దానిని గురించి చెప్పేటప్పుడు మనం ఆఫ్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ద పీపుల్ ఆఫ్ ఇండియా ఆర్ హార్డ్ వర్కింగ్. వైల్ డినోటింగ్ మెజర్మెంట్స్, వైల్ డినోటింగ్ మెజర్మెంట్స్ అంటే కొలతలను గురించి చెప్పేటప్పుడు మనం ఆఫ్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఏ డ్రాప్ ఆఫ్ ఇంక్ మేక్స్ మిలియన్స్ థింక్. వైల్ ఎక్స్ప్రెసింగ్ ద బిలాంగింగ్నెస్, వైల్ ఎక్స్ప్రెసింగ్ ద బిలాంగింగ్నెస్ అంటే యొక్క అని చెప్పే సందర్భాలలో మనం ఆఫ్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీచర్స్ అట్ అవర్ ఇన్స్టిట్యూట్. వైల్ రెఫరింగ్ టు ద ఒరిజిన్ ఆఫ్, వైల్ రెఫరింగ్ టు ద ఒరిజిన్ ఆఫ్ అంటే ఒక జాతికి లేదా ప్రదేశానికి చెందిన దానిని గురించి చెప్పేటప్పుడు మనం ఆఫ్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ద పీపుల్ ఆఫ్ ఇండియా ఆర్ హార్డ్ వర్కింగ్. వైల్ డినోటింగ్ మెజర్మెంట్స్, వైల్ డినోటింగ్ మెజర్మెంట్స్ అంటే కొలతలను గురించి చెప్పేటప్పుడు మనం ఆఫ్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఏ డ్రాప్ ఆఫ్ ఇంక్ మేక్స్ మిలియన్స్ థింక్. వైల్ జడ్జింగ్ ద బిహేవియర్ ఆఫ్, వైల్ జడ్జింగ్ ద బిహేవియర్ ఆఫ్ అంటే ప్రవర్తనను గురించి చెప్పేటప్పుడు మనం ఆఫ్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఇట్స్ వెరీ కైండ్ ఆఫ్ యూ టు హెల్ప్ ద నీడీ. వైల్ యూజింగ్ ద నౌన్స్ దట్ ఫార్మ్ ఫ్రమ్ వర్బ్స్, వైల్ యూజింగ్ ద నౌన్స్ దట్ ఫార్మ్ ఫ్రమ్ వర్బ్స్ అంటే వర్బ్స్ నుండి వచ్చే నౌన్స్ని ఉపయోగించేటప్పుడు ఆఫ్ అనే ప్రిపోజిషన్ను
ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే, ఫియర్ ఆఫ్ రిజెక్షన్ మేక్స్ యు ఫీల్ ఇన్ఫీరియర్ వైల్ ఎక్స్ప్రెసింగ్ దట్ టైం. వైల్ ఎక్స్ప్రెసింగ్ దట్ టైం అంటే సమయాన్ని గురించి చెప్పేటప్పుడు మనం ఆఫ్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే, ఇట్స్ 9:09 బై మై వాచ్. వైల్ జడ్జింగ్ ద బిహేవియర్ ఆఫ్ అంటే ప్రవర్తనను గురించి చెప్పేటప్పుడు మనం ఆఫ్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే, ఇట్స్ వెరీ కైండ్ ఆఫ్ యూ టు హెల్ప్ ద నీడీ. వైల్ యూజింగ్ ద నౌన్స్ దట్ ఫార్మ్ ఫ్రమ్ వర్బ్స్. అంటే వర్బ్స్ నుండి వచ్చే నౌన్స్ని ఉపయోగించేటప్పుడు ఆఫ్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే, ఫియర్ ఆఫ్ రిజెక్షన్ మేక్స్ యు ఫీల్ ఇన్ఫీరియర్ వైల్ ఎక్స్ప్రెసింగ్ దట్ టైం అంటే సమయాన్ని గురించి చెప్పేటప్పుడు మనం ఆఫ్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే, ఇట్స్ 9:09 బై మై వాచ్. టు సే కంటైనింగ్ అంటే కలిగి ఉన్న అని చెప్పే సందర్భంలో మనం ఆఫ్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే, షీ టేక్స్ ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్ ఏ డే. వైల్ స్టేటింగ్ ద పొజిషన్ ఆఫ్ అంటే స్థితిని గురించి చెప్పేటప్పుడు మనం ఆఫ్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే, దెర్ ఈజ్ ఏ ట్విస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. వైల్ రెఫరింగ్ టు ఏ పర్టికులర్ డేట్ నిర్దిష్ట తేదీని గురించి చెప్పేటప్పుడు మనం ఆఫ్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే, వీ సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే ఆన్ 15th of August. టు సే కంటైనింగ్ అంటే కలిగి ఉన్న అని చెప్పే సందర్భంలో మనం ఆఫ్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే, షీ టేక్స్ ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్ ఏ డే. వైల్ స్టేటింగ్ ద పొజిషన్ ఆఫ్ అంటే స్థితిని గురించి చెప్పేటప్పుడు మనం ఆఫ్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే, దెర్ ఈజ్ ఏ ట్విస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. వైల్ రెఫరింగ్ టు ఏ పర్టికులర్ డేట్ నిర్దిష్ట తేదీని గురించి చెప్పేటప్పుడు మనం ఆఫ్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే, వీ సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే ఆన్ 15th of August.